తాగిన నీరు నీరుగా బయటికి వెళ్ళిపోతుంది, వాంతి అయిపోతుంది, లేకపోతే కింద నుంచి వెళ్ళిపోతుంది. అతిసారం వచ్చిందనమాట, ప్రమాదం. నేను తిన్నది నేనైపోవాలి. నేను మధ్యాహ్నం భోజనం చేశాననుకోండి, సాయంకాలం అయ్యేటప్పటికి అన్నం జీర్ణమైపోయి అన్నం నేనైపోవాలి. తిన్న అన్నం తిన్నట్టే కడుపులో ఉండిపోయి రాత్రి 8 గంటలకి కడుపులో తిప్పి తిన్నది బయటకు వచ్చిందనుకోండి, పోయింది ఆరోగ్యం. నేను తిన్నది నేనవ్వలేదు, నేను పీల్చిన గాలి నేనైపోవాలి, నేను చదివిన పుస్తకం నేనైపోవాలి, ఆఖరికి నేను శివుడైపోవాలి. అలా అవలేదనుకోండి, ఆ జన్మలో తేడా. మళ్ళీ ఆ తేడా ఎవరు కనిపెట్టాలి? శివుడే కనిపెట్టాలి. అదెవరు? వైద్యుడు. ప్రథమో దైవ్యోభిషకో, రుద్రాధ్యాయంలో చెప్తున్నాం కదా, మొట్టమొదటి వైద్యుడుగా లోకంలో వచ్చేవాడు ఎవరంటే పరమశివుడే వస్తాడు. అందుకే ఎవరు వైద్యుడు అంటే శివుడే వైద్యుడు. వైద్యో నారాయణో హరిహి, శివకేశవుల మధ్య భేదం ఉండదు, నారాయణుడే వైద్యుడు. అందుకే యజుర్వేదం అంతటితే రుద్రాధ్యాయంలో ప్రథమో దైవ్యోభిషకు అహీశ్చ సర్వాంజం భయం అంటూ మనం అభిషేకం చేస్తున్నాం కదా. కాబట్టి శంభో సమస్త సుఖములకు ఆయనే కారణం. అన్ని సుఖాలు అనుభవించి 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 అన్ని సుఖాలు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నేను చెప్తున్నది వేదం అంగీకరించినటువంటి సుఖాలు అని. అంతేగాని కనబడ్డ సుఖాలన్నీ అనుభవించమని కాదు నా ఉద్దేశ్యం. వేదము ఏది అనుభవించవచ్చని చెప్పిందో ఆ సుఖములన్నీ అనుభవించాక ఇంకొక సుఖం రావాలి ఆఖరణ. అది రాకపోతే ప్రమాదం. ఏమిటా సుఖం? వైరాగ్య సుఖం రావాలి. అవన్నీ సుఖాలండి, ఎన్ని మాటలు, ఇవన్నీ అనుభవించాను. ఏమండి అయ్యో చక్రపొంగలి మనవలు తినేశారండి మీకు లేదు అంది అనుకోండి భార్య వచ్చి, ఎన్ని మాటలు తిన్నాను చక్రపొంగలి, ఎన్ని వేల మార్లు తిన్నాను, పిల్లలు తిన్నారుగా నాకు సంతోషం. ఇప్పుడు ఇది లేదన్న భావన లేదు, తాను అనుభవించి 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 ఆ సుఖములొక సుఖములా అని నిర్లిప్త భావనలో ఉంటాడు. ఆ నిర్లిప్త భావనలో ఉండగా కష్టం రానివ్వండి, శివానుగ్రహం. సుఖం రానివ్వండి, శివానుగ్రహం. ఎలా ఉండనివ్వండి, తాను పొంగడు, తాను కుంగడు. అలా ఉండగలిగితే వైరాగ్యం పొందాడు అని గుర్తు. గాలి చూడండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు నా మెడలో ఈ మల్లెల మాల, జాజుల మాల వేశారు. ఆ గాలి ఇలా వచ్చినప్పుడు దీనికి తగిలి నా నాసాపటముల దగ్గరికి వస్తే నాకు మంచి సువాసన వస్తోంది, నాకు అప్పుడు సంతోషంగా ఉంటుంది. ఇదే గాలి అలా బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడో ఓ కుక్క కళేబరం మీదకి వెళ్ళింది అనుకోండి, బా దుర్గంధం అని ముక్కు మూసుకుంటాం. గాలి కుక్క కళేబరం నుంచి వెడుతున్నానని బెంగపెట్టుకోదు, మల్లెపూల పందిరి మించి వెడుతున్నానని పొంగిపోదు, రెండిటి మించి సమానంగా వెళ్ళిపోతుంది. ముక్కు మూసుకుని దుర్గంధం అన్నప్పుడు బాధపడదు, మల్లెపూల గాలిని బాగా పీల్చినప్పుడు సంతోషం పడదు. ఏది వచ్చినా ఏది పోయినా తాను పొంగకుండా కుంగకుండా ఒకేలా ఉండగలిగినటువంటి లక్షణము సుఖములలోకెల్లా గొప్పదైన వైరాగ్య సుఖము. ఆ సుఖమును ఎవరిస్తారంటే శంభు, ఆయనే ఇవ్వాలి మల్లికార్జున. చిట్ట చివరికి ఆ వైరాగ్య సుఖము వలన మోక్ష సుఖము కలగాలి. ఆ మోక్షం ఎవరిస్తాడు? పశువు యొక్క పాశములు కోసేసి పశువుని పశుపతిలో కలిపేసుకుంటాడు. అది ఇచ్చి మోక్షం ఇవ్వగలిగిన వాడెవరు? విడుదల. ఆ మోక్ష సుఖం ఇవ్వగలిగిన వాడు కూడా ఆయనే. అంటే లోకంలో ఇక్కడ నాకు లడ్డూ తినాలని ఒక కోరిక ఉందనుకోండి, అయ్యో కోటేశ్వరరావు మీకు లడ్డూ తినాలనుందా, రేపు ఉదయం 9 అయ్యేటప్పటికీ మీకు నేను లడ్డూ తెచ్చి పెడతా, సరేనా? ఎలాగైనా సరే ఇవాళ రాత్రి మా ఇంట్లో 11 అయినా సరే కూర్చుని బూందీ చేసి రేపు పొద్దున్న పాకం బట్టి వేడిగా లడ్లు చేసి పళ్ళెంలో పెట్టి మీ ఇంటికి పట్టుకొస్తాను. నిజంగా నేనేదో లడ్లు తెస్తున్నా అడిగానని అనుకున్నారు, ఉదాహరణకి చెప్తున్నాను. పట్టుకుని వచ్చారు. ఇప్పుడు మీరు తెస్తానన్నారని రాత్రి నాకు తెలివచ్చినప్పుడల్లా రేపు ఉదయం 9 గంటలకు లడ్డూలు తెస్తారు, లడ్డూలు తెస్తారనుకున్నాను, తృప్తి వచ్చిందా? రాదు. మీరు 8:30 నుంచి ఇంకా లడ్డూలు తెస్తారని నేను వీధిలో నించున్నాను, 9:50 మీరు పళ్ళెం పట్టుకుని దాని మీద బట్ట వేసి నడిచొస్తూ కనబడ్డారు, అమ్మయ్యా తెచ్చేస్తున్నారు తెచ్చేస్తున్నారని సంతోషపడిపోయాను. మీరు తెచ్చి అక్కడ పెట్టి తినండి అన్నారు, నాకు సంతోషం అయిపోతుందా? అవలేను. నేను తినాలనుకుని ఇలా చెయ్యి పెట్టబోతున్నాను, చటుక్కున ఎవరో ముఖ్యమైన వాళ్ళు వచ్చారు, అబ్బా అనుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడాను, తృప్తి వచ్చిందా? లేదు. దాన్ని తీసి చేత్తో పట్టుకున్నాను, తృప్తి లేదు. వాసన చూశాను, తృప్తి లేదు. నాలుక మీద పెట్టాను, తృప్తి లేదు. నవిలి మింగేసేది నేనైపోవాలి, అప్పుడు తృప్తి. అది ఇచ్చిన వాడెవడో వాడు శంభు. ఆ సుఖమన్న భావన కల్పించినవాడు అంటే నీకు ఏది ఇచ్చినా వాడే ఇవ్వాలి, అది దానత్వం. కాబట్టి మోక్ష సుఖము నుండి సాధారణమైనటువంటి సుఖము వరకు నిద్రాకాలిక సుఖము, రాత్రి నిద్రపట్టిందన్నా శివానుగ్రహమే. కాబట్టి
సమస్త భూతములకు నిద్రాకాలిక సుఖమిచ్చి ఇంద్రియముల యొక్క బడలిక తీరుస్తాడైన రాత్రివేళ. అటువంటి శంకరుడున్నాడే, ఆయన కాకపోతే శంభు అన్న నామంతో అన్వయం ఎవరికి అవుతుంది? అందుకని నీలకంధర శంభు. ఇప్పుడు ఈ రెండు నామాలు ఎవరికి అన్వయం? పరమశివుడికి అన్వయం. ఇందాక ఎవరికి అన్వయం? మేఘానికి అన్వయం. ఇప్పుడు ఎవరికి అన్వయం? ఆయనకు అన్వయం. కాబట్టి కారుణ్యం మృతవర్షిణం, ఆయన ఏం చేస్తాడు? మేఘం ఎలా అయితే పరమదయతో సముద్రంలో తాను తాగినటువంటి ఉప్పు నీటిని చల్లటి నీటిగా మార్చి నిరాధారమైనటువంటి ఆకాశ మండలంలో ప్రయాణం చేసి వచ్చి అడిగాడా అడగలేదా అని చూడకుండా, కృతజ్ఞత చెప్పాడా చెప్పలేదా అని పట్టించుకోకుండా, రాత్రివేళ తల దగ్గర ఉన్నటువంటి తీయటి నీళ్లనన్నిటినీ కూడా వర్షించేసి ఒక్క చుక్క మిగల్చుకోకుండా తెల్లటి మబ్బు దూది పింజలా ఆకాశంలో తిరిగి వేగంగా వెళ్ళిపోతుందో, అలా పరమ దయతో తనని ఎవడు ఏది కోరుకున్నాడో వాడు కోరవలసిన అవసరం లేకుండా ఇచ్చేస్తాడు. అది మామూలుగా ఉండదు, అది శివతత్వం. శివుడిస్తే మామూలుగా ఉండదు. అందుకే ఆయనకు ఒక్కడికే ఒక అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ ఉంది. లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవ్వరూ చెయ్యలేనటువంటి పని చేస్తే అది ఎవరు చెయ్యాలి అంటే శివుడే చేస్తాడు, తప్ప ఎవరు చెయ్యరు దాన్ని. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలోనే ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. శంకర వక్షస్థాడనమంత కశ్యపట్కటినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురశిరకోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావకపద ద్వందస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. అక్కడ శంభో అని పిలిచారు. ఆయన ఈ శ్రీశైల పర్వతం మీద నడుస్తాడ, సంధ్యాకాలంలో దిగుతాడు. భూమండలం మొత్తం మీద ప్రతిరోజు ప్రదోష వేళలో శంకరుడు యొక్క పాద స్పర్శకి నోచుకునేటటువంటి ఒకే ఒక్క ప్రాంతం ఏది అంటే శ్రీశైల ప్రాంగణం. శ్రీశైల ప్రాంతంలో ప్రదోష వేళలో అసలు ఉండడం అనేటటువంటిది అంత గొప్ప విశేషం. ఎందుకని అంటే ఇక్కడ దిగుతాడు ఆయన, దిగి నడుస్తాడు. ఆయన నడుస్తాడు కాబట్టి శ్రీశైల పర్వతం అంతా ఔషధులతో నిండిపోయి ఉంటుంది అని శంకరాచార్యుల వారు యోగతారావళిలో చెప్పారు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదావసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అంటారు. అర్జున వృక్ష రూపంలో అంటే ఆ పక్కనే తెల్లమద్ది రూపంలో ఉంటాడు, అది శివుడు. అలాగే మల్లికా తీగ చుట్టుకున్నటువంటి రూపంతో ఉంటాడు. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానం తరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. ఆ మల్లె తీగ చేత చుట్టుకున్నటువంటి తెల్లమద్ది చెట్టుందే, అది పార్వతీదేవి చేత ఆలింగనం చేసుకోబడినటువంటి పరమశివ స్వరూపం. ఆ భ్రమరాంబాదేవి మల్లె తీగగా చుట్టుకుంటున్నాయని శ్రీశైల క్షేత్రంలో ఆ అర్జున వృక్షాలని చాలా బాగా కాపాడుతున్నారు. కానీ దాని మొదట్లో మల్లె తీగ కూడా వేసి పెంచితే అసలు ఆ చెట్టుని మల్లె తీగ అల్లుకుని పువ్వులు పూస్తే వసంత ఋతువులో అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కొన్నాళ్ల పాటు శ్రీశైలంలో ఉండే చెట్టు మొదట్లో కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర కూర్చున్నట్టే శంకర భగవత్పాదులంతటి వారు మల్లె తీగ అల్లుకున్న అర్జున వృక్షము అని వర్ణించారు. అటువైపు పెద్ద చెట్టుంది, ఇటువైపు పెద్ద చెట్టుంది, రెండిటిని చాలా బాగా కాపాడుతున్నారు, అది నిస్సందేహం. చాలా బాగా రక్షిస్తున్నారు. మల్లె తీగ కూడా అక్కడ పెడితే శంకరాచార్యుల వారు చేసినటువంటి దర్శనాన్ని మనం కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి శంకరుడు మహానుభావుడు, ఆయన దయతో ఇవ్వలేనిదన్నది లేదు. ఆయన ఏమి ఇవ్వనివ్వండి, లోకంలో ఊహ చెయ్యని రీతిలో ఉంటాయి. ఆయన ఒక్కడే అందరినీ చంపేటటువంటి వాణ్ణి ఎడమకాలి పాదంతో తన్ని చంపేశాడు. అంతకుడు అంటే అందరి ప్రాణాలు యమధర్మరాజు గారు తీస్తారు. యమధర్మరాజు గారి పేరు చెప్తే అందరూ భయపడతారు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొని నన్ను ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అనలేదు. ఆయన ఓ మాట అన్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా ఓ యముడా నువ్వేం చేస్తావురా అన్నాడు. ఆయనకి కోపం వచ్చింది. అంటే నువ్వు శివలింగాన్ని కౌగిలించుకుని ఉంటే నేనేం చేయలేను అనుకుంటున్నావా అని పాశం వేశాడు.
మరి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆ పాశం శివలింగానికి కూడా పడింది. పడేటప్పటికి చూశాడు శంకరుడు, నన్ను నమ్ముకుని నన్ను పట్టుకుని నేనుండగా నువ్వు ఏమీ చేయలేవంటూ ఉండగా పాశం వేస్తావా? అంతే ఎడంకాలెత్తి తన్నాడు యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద. అందరినీ చంపే యముడు మరణించాడు. ఆ మరణించినప్పుడు దేవతలందరూ వచ్చి స్తోత్రం చేస్తే మళ్ళీ బ్రతికించాడు యమధర్మరాజుని. నా భక్తుల జోలికి వెళ్ళవద్దని చెప్పాడు. కాబట్టి అందరినీ చంపేవాణ్ణి చంపినా ఆయనే, అందరినీ పుట్టించడానికి కారణమైన వాణ్ణి బూది చేసిన ఆయనే. అందరూ పుట్టడానికి కారణం మన్మధుడి బాణాలు, తల్లిదండ్రుల మీద పడితే పుడతాడు. అందరినీ పుట్టించడానికి శక్తివంతమైనటువంటి బాణములను ప్రయోగించగలిగినటువంటి మన్మధుణ్ణి తన మూడివి కంటి మంట చేత కాల్చేసిన శంకరుడే కాల్చాలి. ఉపమన్యువు పాల కోసం ఏడ్చాడు తల్లి దగ్గరికి వెళ్ళి. పాపం ఆవిడ మహాపేదరాలు, పిల్లలందరూ ఆవుపాలు తాగుతున్నారు, నువ్వు పేదవాడివి, నీకు తండ్రి లేడు, నీకు పాలెక్కడివిరా అన్నారు. తల్లిని వెళ్ళి అడిగాడు, అమ్మా నాకు పాలు ఉండవా అమ్మా అని అడిగాడు. ఎక్కడి నుంచి తెస్తుంది పిచ్చి తల్లి? ఆవిడ పాలు లేవు అని చెప్పలేక బియ్యపు పిండి నీళ్లలో కలిపి ఇచ్చింది తాగరా అని. పిల్లవాడు తెలియక నీళ్లు పట్టుకుని పరిగెత్తుకుంటూ మిత్రుల దగ్గరికి వెళ్ళాడు. సాటి పిల్లల దగ్గరికి వెళ్ళి, ఇదిగో పాలు, ఆవు పాలు మా అమ్మ నాకు కూడా ఇచ్చింది అన్నాడు. వాళ్ళు వాసన చూసి అన్నారు, ఇవి ఆవు పాలు కావు, మీ అమ్మ నిన్ను మోసం చేయడానికి వరిపిండి నీళ్ళు ఇచ్చిందన్నారు. ఏడుస్తూ వెళ్ళి, అమ్మ నాకు ఆవు పాలు లేవా, నాకు నాన్నగారు లేరా అన్నాడు. ఎవడు చెప్పాడురా నీకు నాన్నగారు లేరని? లోకములకంతటికీ తండ్రి శంకరుడు ఉన్నాడు మీ నాన్న, లోకములకంతటికీ తండ్రి శంకరుడు ఉన్నాడు మీ నాన్న అంది. అయితే ఎలా కనపడతాడన్నాడు. వెళ్ళి తపస్సు చేయి, ఆయన కనపడతాడంది. బాలభక్తి, వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు, ఉన్నాడు అని నమ్మి తపస్సు చేశాడు, ప్రత్యక్షం అయ్యాడంతే. నీకేం కావాలన్నాడు. పిల్లవాడు పాపం ఏం తెలుసు, నాకు తాగడానికి ఆవు పాలు కావాలన్నాడు. శంకరుడు నవ్వాడు, ఆవు పాలు ఇవ్వనా? నేను దర్శనమిస్తే నీకు ఇవ్వవలసింది కాసిన ఆవు పాలా? నువ్వు నన్ను అడిగావు కాబట్టి పాల సముద్రాన్ని సృష్టిస్తున్నానని క్షీరసాగరాన్ని సృష్టించాడు ఉపమన్యువు కోసం. ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో? వాసుకి పేరు చెప్తే హడిలిపోతారు. అంత పెద్ద సర్పం, అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేలగా ఆభరణంగా వేసుకున్నాడు. ఆదిశేషుడు 1000 పడగలతో భూమిని మోస్తాడు. అటువంటి ఆదిశేషుడు ఎగిరి కాలిని పట్టుకుంటే పాదానికి అందెలా అలంకారం చేసుకున్నాడు. ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో? హాలాహలాన్ని చూసి అందరూ భయపడిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమాలేరు. అందరూ హాలాహలం తరువుకొచ్చేస్తోంది, కాల్చేస్తోంది అని భయపడి చని కైలాసముజొచ్చి శంకరుడి వాసద్వారముంజేరి ఈశుని దవ్వారిగులు అడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో బుర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ విక్షింపుమం చంబుజాననము ఖిల్కది రక్తరక్షణ కళాసంరంభునిన్ శంభునిన్ అంటారు పోతన గారు. వెళ్ళి కైలాసానికి, శంకరా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారు? స్వామి రక్షించన్నారు. అనేటప్పటికి బయటికి వచ్చి, పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు పరహితమే పరమధర్మము పరహితునకు నిదురులేదు పర్వేందుముఖి అంటూ హాలాహలాన్ని దేవతల కోసం పుచ్చుకున్నాడు. ఆయన చెయ్యలేనిది ఏమిటి? ఆయన నాకు ఇది కావాలని ఇప్పుడు అడగడు. భక్తి ఉన్నదా, మురిసిపోతాడంతే. ఆయనకి కావలసింది ఆ భక్తి ఒక్కటే. ఆయన అందరికీ అన్నీ ఇవ్వగలడు, ఆయనకి మనమేమిస్తాం? ఆయన సృష్టిలో వచ్చిన వాళ్ళం మనం. నా గుండెకాయ నేను పెట్టుకున్నానా? నా కాలేయం నే పెట్టుకున్నానా? నా ఊపిరితిత్తులు నే కొని తెచ్చుకున్నానా? నాలో ఉన్న ఎముకలు నే పెట్టుకున్నానా? ఇందులో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలు ఉన్నాయి. ఈ 7 పదార్థాలు నేను సృష్టించానా? ఈ కళ్ళకి వెలుగు నేను పెట్టుకున్నానా? ఈ ముక్కుతో గాలి తీసే శక్తి నాకుందా? అందరూ ఊపిరి తీయగలిగిన వాళ్ళైతే ఊపిరి ఆగిపోయి ఎందుకు చచ్చిపోతున్నారు? కానీ మహానుభావుడు ఈ శరీరాన్నంతటినీ ఆయన సృజించాడు. ఒక చెట్టు పంట పండాలి అంటే మామిడి చెట్టుకు ఎవరు చెప్పారు వసంత ఋతు వచ్చింది కాయలు కాయ పువ్వులు పుయ్యని? కోయిలకు ఎవరు చెప్పారు వసంత ఋతు వచ్చింది పాట పాడమని? ఎవరు చెప్పారు పక్కనే ఉన్నటువంటి వేప చెట్టుని నువ్వు ఉగాది వచ్చేటప్పటికీ పువ్వు పుయ్యాలని? ఆ పక్కనే ఉన్నటువంటి కుంకుడి చెట్టు చేదుగా ఉన్న కుంకుడికాయ కాస్తే పక్కనున్న మల్లెతీగ సాయంకాలం అయ్యేటప్పటికీ మంచి సౌరభంతో పువ్వు పూస్తే, పక్కనున్న మామిడి చెట్టు తీయటి మామిడి పండునిస్తే, ఒకే భూమిలో పక్క పక్కనున్నవి ఒకదాన్నొకటి అల్లుకున్నవి ఏది ఏది పుయ్యాలో ఏది ఏది కాయాలో అదే పూస్తోంది అదే కాస్తోంది, ఎవరి శాసనానికి? అది శంకరుడంటే.
అటువంటి మహానుభావుడి యొక్క ఆజ్ఞకి లోబడి లోకంలో అగ్నిహోత్రుడంతటి వాడు ప్రతి ఇంటిలో పాచకుడిగా ఉన్నాడు. అగ్నిహోత్రుడు ఇంత వెలిగితే చాలు, ఆయన తలుచుకున్నాడా దగ్ధం చేసి పారేస్తాడు. ఒకనకొకప్పుడు నేను ఉద్యోగంలో కొత్తగా చేరినటువంటి రోజులు 1980-81 ప్రాంతంలో ఒకసారి మంచి మే నెలలో నేను శ్రీశైలం దర్శనానికి వచ్చాను. దర్శనం చేసుకుని కొంత దూరం దిగేటప్పటికి బస్సు డ్రైవరు చాలా భయపడిపోయాడు. దావానలం అంటేసుకుందండి, మనకి తెలియలేదు, ఇది కార్చిచ్చు అంటారు, అంటే ఎటువైపు నుంచి ఎటువైపుకు వస్తుందో చెప్పలేము, చీకటి పడుతోంది అప్పుడప్పుడే, ఎటు చూసినా అగ్నిహోత్రమే, అది కూడా దూకుతూ దూకుతూ వెళ్ళి అంటుకుంటుంది. కార్చిచ్చు ప్రబలిపోయిందండి, ఇలా ఉందనుకోలేదు, ఎక్కడో దూరంగా మంట అనుకున్నానో అంటుకుపోయింది అన్నాడు. అది వచ్చేస్తే ఎవరేం చేస్తారు, క్రూర మృగాలు కూడా భయపడిపోయి వచ్చేస్తాయి, కార్చిచ్చు లేని చోటుకు వచ్చేస్తాయి. కానీ అదృష్టం ఆ కార్చిచ్చు మా బస్సు దగ్గరికి రాలేదు, అదృష్టవశాత్తు మేమందరం లోయ దాటిపోయి కిందకి వెళ్ళిపోయాం. ఒక్కొక్కనాడు అగ్నిహోత్రం ఎక్కడో ఎండుటాకులో ఇంత రగులుకుంటుంది, రగులుకున్న అగ్నిహోత్రం అడవినంతటిని కాల్చేస్తుంది. కానీ అదే అగ్ని మన ఇంటిలో వెలిగిస్తే మనకి వంట చేసి పెడుతున్నాడు ఆయన కర్మ, ఆయన కర్మ ఖాళీ కాదు. ఎవరి కోసం చేస్తున్నాడో తెలుసా, శంకరుడు ఆజ్ఞాపించాడు వాళ్ళందరూ అన్నం ఎలా తింటారు, నువ్వు ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడవై వంట చెయ్యి అన్నాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచకురుతే వహ్మిహి శంకరశైవ శాసనాత్ అని వ్యాసుడు లింగపురాణంలో చెప్పాడు. పరమశివుడు ఆజ్ఞాపించాడు కనుక ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడై వంట చేసి పెడుతున్నాడు. పితృదేవతలకి కవ్యం ఇస్తే స్వధాకారంతో పిలిస్తే అది పట్టికెళ్ళి పితృదేవతలకు అందిస్తున్నాడు. స్వాహాకారంతో యజ్ఞం చేస్తే ఆ హవిస్సుని పట్టికెళ్ళి దేవతలకు అందిస్తున్నాడు. ఈ మూడు మహోపకారాలు అగ్ని ఎందుకు చేస్తున్నాడు అంటే అదిగో శంకరుడి యొక్క శాసనాన్ని అనుసరించి మనందరినీ కాపాడుతున్నాడు. పరమశివుడే అలా ఆజ్ఞాపించి ఉండి ఉండకపోతే మన బ్రతుకులుంటాయా, ఆయన అంతటి కరుణాసముద్రుడు, ఆయన చెయ్యలేనిది ఏముంటుంది, ఆయన చీష్టితములు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. దక్షిణ దేశంలో నందనార్రని ఒక భక్తుడు, ఒకప్పుడు ఆయనకి చిదంబరం వెళ్ళి నటరాజస్వామి దర్శనం చెయ్యాలి అనిపించింది. ఆ నటరాజస్వామి చాలా ఆశ్చర్యంగా ఉంటారు, ఒక్కొక్క చోట నటరాజస్వామి వైభవం చూసి తీరాలి. మధురై దేవాలయంలో ఉండేటటువంటి నటరాజస్వామి వారి భంగిమ చూస్తే బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది, అన్ని భంగిమలు నృత్యం చేస్తాడు. ఆ చిదంబరంలో ఉండేటటువంటి నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుకున్నాడు. యజమాని దగ్గరికి వెళ్ళి అడిగాడు చీకటి పడుతుండగా, అయ్యా రేపు చిదంబరం వెళ్లాలనుంది, నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుంది, నేను వెళతాను, నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. ఆయన మహా ఐశ్వర్యవంతుడు, మంచి మదోన్మత్తుడై ఉన్నాడు, ఎందుకు పంపించాలి పాలేరిని, వీడితో పనిచేయించాలి తప్పనుకున్నాడు అని అన్నాడు. తప్పకుండా వెళ్ళు అన్నాడు. ఆ ఒక్క మాటే వినపడింది నందనారికి, సంతోషం పడిపోయాడు. ఆయన అన్నాడు, ఇవాళ రాత్రి మనకున్నటువంటి 500 ఎకరాల పొలాన్ని నాగలి పట్టి దున్ని, విత్తనాలు చల్లి, పంట పండించేయి, కోత కోసేయి, గడ్డి తీసుకెళ్లి వాము వేసేయి, ధాన్యాన్ని అంతటినీ కూడా దులిపేయి, ధాన్యాన్ని బస్తాలకెత్తే ధాన్యాగారాలకి తీసుకురా, అంతా కూడా శుభ్రంగా సంరక్షణ చేయి, గడ్డివాములు వేసేయి, పంట పొలంలో మళ్ళీ ఎక్కడా ఒక్క గడ్డి పరక లేకుండా తీసేయి, చిదంబరం వెళ్ళిపో అన్నాడు. ఆయనకి ఇవన్నీ వినపడలేదు, ముందు వెళ్ళిపో అన్న మాట వినపడింది, సంతోషపడిపోయాడు. తర్వాత ఇవన్నీ వినపడ్డాయి. అలాగే అన్నాడు, వెళ్ళిపో అన్నాడు కదా అన్న సంతోషంలో గబగబా పొలానికి పరిగెత్తుకొచ్చాడు. కటిక చీకటి, రాత్రి 7-8 అవుతోంది. తెల్లవారేటప్పటికి చిదంబరం వెళ్లాలని కోరిక, రాత్రంతా నడిస్తే కానీ చిదంబరం వెళ్ళలేడు. రాత్రి 500 ఎకరాల పొలాన్ని దున్ని, పంట వేసి, పంట పండించి, నీరు పెట్టి, కోత కోసి, ధాన్యం దులిపి, బస్తాలకెత్తి, గాజల్లో పోసి, గడ్డి తీసుకెళ్లి, వాము వేసి, పొలం శుభ్రం చేసేసి తాను చిదంబరం వెళ్ళాలి. అవుతుందా? ఒక్కనాటికి అవధన అర్థమైపోయింది. అయ్యో చిదంబరం వెళ్ళమన్నాడన్న ఆనందంలో వచ్చేసానే, ఇప్పుడు నేను ఈ చీకట్లో ఈ పొలం ఎలా దున్నుతాననుకున్నాడు. ఒక్కసారి ఆకాశం ఆయన స్వరూపమేగా పైకి చూశాడు. శివా నరిచి నిన్ను చూడకుండా ఉండలేనయ్యా అని స్పృహ తప్పిపడిపోయాడు. ఆయన తలుచుకుంటే ఒక్కసారి సంకల్పం చేస్తే పంట పండేస్తుంది, కానీ తన భక్తుడు పడవలసిన కష్టం తాను పడాలనుకున్నాడు. కైలాసంలో కొడుకులు ఇద్దరిని పిలిచాడు. ఒరేయ్ రండి అన్నాడు.
విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, ప్రమదగణాలు, పార్వతీదేవి అందరూ కలిసి భూమి మీదకు వచ్చారు. శంకరుడు స్వయంగా పంచె తీసి పైకి పెట్టి గోచి పోసి కట్టాడు, నాగలి పట్టాడు. ఆయన తలుచుకుంటే ఎంతసేపు భూమి దున్నేశాడు. పార్వతీదేవి విత్తనాలు చల్లింది, విఘ్నేశ్వరుడు కలుపు తీశాడు, సుబ్రహ్మణ్యుడు కోత కోశాడు, పంట అంతా పండేసింది తీసుకెళ్లి ఆ గాదెలో పోసేశారు, గడ్డివాం వేసేశారు. తెల్లవారుతోంది, ఇంకా రెండవుతోంది. నందుణ్ణి లేపాడు, నందనార్ చిదంబరం వెళ్ళన్నాడు. ఎలా వెళ్ళను, ఎలా పంట అన్నాడు. పండేసింది చేర్చేశామన్నాడు, నీ యజమానికి చెప్పి వెళ్ళిపో అన్నాడు. గబగబా పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్ళాడు, నువ్వు చెప్పినట్టు పంట పండించానన్నాడు. తెల్లబోయాడు జమీందారు, లేచి వచ్చి చూశాడు, గాదెలో పంట ఉంది, గడ్డివా ఉంది, అన్నీ ఉన్నాయి. అర్థమైంది శివానుగ్రహం అంటే ఏమిటో. నందనార్ కాళ్ల మీద పడ్డాడు, నీ భక్తి నాకు అర్థమైంది నందుడా, వెళ్ళిపో చిదంబరానికి, నేను కూడా మారిపోయాను, ఇక పైన ఇలా ప్రవర్తించనన్నాడు. చిదంబరం వెళ్ళాడు. అర్చకులు ఆయన పట్ల చాలా కఠినంగా ప్రవర్తించారు. అగ్నిలో ప్రవేశించు, నీకు దేవాలయ ప్రవేశం చేయిస్తా ఉన్నారు. అగ్నిహోత్రాన్ని రగలిస్తే శివుడికి నమస్కారం చేసి అగ్నిలోకి వెళ్ళాడు. అగ్నిహోత్రం పుష్పమాలయ్యి ఆయన మెడలో పడింది. శంకరుడి దగ్గరికి వెళ్ళి నటరాజస్వామిని చూస్తూ ఆనందపడిపోయాడు. ఆ సంతోషంలో చూస్తుండగా నందునిలో ఉన్న తేజస్సు వెళ్ళి నటరాజస్వామి ఎందు ఐక్యమైపోయింది. కారుణ్యామృతవర్షిణం, ఆయన దయకి హద్దుందా? ఆయన్ని నమ్ముకున్నవాడు పాడవుతాడా? సర్వకాలముల యందు తన భక్తుణ్ణి కాపాడుకుంటూనే ఉంటాడు, అవసరమైతే దెబ్బలు తింటాడు. ఒకప్పుడు తినలా, అర్జునుడు పాశుపతాస్త్రం కోసం వెళ్ళాడు. పాశుపతాస్త్రం ఇచ్చేయడం తేలిక, కానీ పాశుపతాస్త్రం పట్టుకోవాలి అంటే గొప్ప తేజస్సు ఉండాలి. అందుకే తాను అర్జునుణ్ణి కౌగిలించుకోవాలి, దానికి మిష పెట్టి మూకాసురుడన్న పంది మీద బాణం వేసినట్టుగా కావాలని యుద్ధం కల్పించుకొని ఒకళ్లతో ఒకళ్ళు యుద్ధం చేసుకుంటూ మల్ల యుద్ధం చేసి గట్టిగా పట్టుకుని కింద పడేసి మీద పడేసి గుద్ది తాను గుద్దులు తిని తాను ఆఖరికి అర్జునుడి యొక్క గాంధీవ ప్రహారంతో దెబ్బతిని ఒక్కసారి ఆ అర్జునుణ్ణి అంతసేపు ఒకళ్లతో ఒకళ్ళు కౌగిలించుకుని కింద మీద పడి గుద్దుకున్నారేమో, అటువంటి పరమని శివుని యొక్క శరీరంతో శరీరం కలిసింది కాబట్టి అర్జునుని యొక్క శరీరం వజ్రతుల్యమైపోయి అంత శక్తివంతంగా నిలబడింది కాబట్టి కురుక్షేత్రంలో గెలిచాడు. అడిగితే వరం ఇచ్చాడా? అడగకపోయినా యుద్ధం పేరుతో అర్జునుడితో యుద్ధం చేసి అనుగ్రహించాడు. అందుకు కదూ అంతటి అర్జునుడు పొంగిపోయి శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహార హారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాద్వరద్ధం చ కాదేవ నీదైన తత్తంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞాన మధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణంబు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించచోడిందు భావింతు ఈశాన సర్వేశ్వరా సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాజు కాతగ్ని సోమార్కతోయం బులంజీసి సంసార చక్రి క్రియాయంత్రవా హుండవైతాది దేవాది దేవా మహాదేవా.